పండు ముదుసలి కాళ్ళలో సత్తు లేదు కానీ ఓ విరిగిపోయిన కుర్చీ సాయంతో కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తోంది. కటిక పేదరికం వల్ల పెన్షన్ డబ్బుల కోసం ప్రతి నెల ఇంతగా కష్టపడుతుంది ఆ వృద్ధురాలు. ఏవైపు ఎండ మండిపోతున్నా కాళ్లకు చెప్పులు లేకపోయినా పింఛన్ తీసుకోవడానికి ఆ వృద్ధురాలు బ్యాంకు కెళ్ళక తప్పడం లేదు. ఒడిశాలోని జరిగావుకు చెందిన 70 ఏళ్ల సూర్య హరిజన్కు వృద్ధాప్య పింఛన్ను ఒకటే జీవనాధారం. సూర్య హరిజన్కు 2 కొడుకులున్నారు. ఒక కొడుకు కూలి పనుల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్ళాడు. చిన్న కొడుకు గ్రామస్తులు పశువుల్ని మేపడం ద్వారా ఉపాధి పొందుతున్నాడు. ప్రస్తుతం సూర్య హరిజన్ తన చిన్న కొడుకుతో కలిసి ఉంటోంది. ఆమెకు 3,000 రూపాయల పింఛన్ లభిస్తోంది. అయితే చేతి వేళ్లు విరిగిపోవడం వల్ల పెన్షన్ డబ్బులు తీసుకోవడంలో ఆమెకు ఇబ్బంది ఎదురవుతోంది. దీంతో SBI అధికారులు ఆమెను నేరుగా పెన్షన్ డబ్బులు అందజేస్తూ ఉన్నారు. దీనికోసం ఆమె బ్యాంకు బ్రాంచ్కి వెళ్ళక తప్పడం లేదు. ఒక్క సూర్య హరిజనే కాదు, చాలామంది వృద్ధులు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో సూర్య హరిజన్ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామంటున్నారు బ్యాంక్ అధికారి. ఆమె కాళ్ళీడ్చుకుంటూ కిలోమీటర్ల దూరం ప్రయాణించి బ్యాంకుకు రావాల్సిన అవసరం లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామంటున్నారు. ଜଣେ କଷ୍ଟମର ଅଛନ୍ତି, ଚାଲିପାରୁ ନାହାନ୍ତି, ବୃଦ୍ଧ ଲୋକ. ସେ ବ୍ରାଞ୍ଚକୁ ଫାର୍ଷ୍ଟ ଥର ଏଇଟା ଆସିଛନ୍ତି. ବାକି ମୁଁ ଶୁଣିବାକୁ ପାଇଲି କି ବହୁତ ଆଗରୁ କଷ୍ଟ ଏଇଟା ପାଇଛନ୍ତି. CSPକୁ ଯାଇଥିଲେ, ଅଲଗାକୁ ଜାଗାରେ ବୁଲିଛନ୍ତି ପଇସା ପାଇବା ପାଇଁ. ଆଜି ବ୍ରାଞ୍ଚକୁ ଆସିଲେ ତାଙ୍କର ଆକ୍ଚୁଆଲି ଫିଙ୍ଗର ପ୍ରିଣ୍ଟ ବ୍ରାଞ୍ଚ ହେଉନି ବାୟୋମେଟ୍ରିକରେ,